ఎల్జీబీటీ అనే ఒక భయంకరమైన కల్చర్ ఉంది. ఇది చదువుకున్న వాళ్ళకి అర్థం అవుతాయి. ఇంకా భయంకరంగా మాట్లాడుకోవాలంటే ఇంకా పదాలు ఉపయోగించవచ్చు ఉపయోగించకూడదు నాకు తెలియదు, కానీ గేస్ ఉన్నారు. ఇంకా ఉపయోగించాలంటే ఇంకొన్ని పదాలు వాడకూడదు. ఇలా రకరకాల పదాలు పెట్టుకుని రకరకాల ఫీలింగ్స్ని పెట్టుకుని సొసైటీ ఒక ముసుకేసుకున్న పదం మాట్లాడుతుంది ఈ మధ్య న్యూస్ మీడియాలో. ఏంటా పదం అంటే మనం వాళ్ళని అర్థం చేసుకోవాలండి. ఎవరిని? ఈ గేస్ని, లెస్బీసియన్స్ని, ఎల్జీబీటీ ఇలా ఉన్నారు చూసారా? మనం అర్థం చేసుకోవాలండి. ఏం అర్థం చేసుకోవాలని అడుగుతున్నా, ఏం అర్థం చేసుకోవాలి? ఒక ఏదో ఒక గౌరవపదమైన ముసుకేసుకుని వాళ్ళ ఫీలింగ్స్ని మనం గౌరవించాలని ఏదో మాట్లాడుతున్నా చెప్తున్నాను. ఇది డెవిల్ ప్రాక్టీస్ని మరలా చెప్తున్నా. దయ్యము వేస్తున్న ఎత్తుగడలు. స్త్రీలు తమ స్వాభావికమైన విరుద్ధమైన చర్యలు చేయడం దయ్యము చేస్తున్న ప్రాక్టీస్ గుర్తు. పురుషులు తన స్వభావాన్ని విడిచి తన స్వభావానికి విరుద్ధముగా ప్రవర్తించడం ఇది దయ్యపు శాస్త్రం అంత బైబిల్ గుర్తు. పురుషులు పురుషుల్లానే ఉండాలి, స్త్రీలు స్త్రీల్లానే ఉండాలి. ఈరోజు ఎంత పాపం, ఎంత పెట్టరేగిపోయిన తీవ్రస్థాయి ఉందంటే పురుషులు పురుషుల్ని పెళ్లి చేసుకుంటున్నారు, స్త్రీలను స్త్రీలు పెళ్లి చేసుకుంటాను చెప్తాను. పాపానికి పరాకాష్ఠ ఇది సొసైటీలో. పాపానికి ఇదిగో ఇంతకన్నా భయంకరమైన తార్కాణం ఏమీ లేదేమో అదిగో చూడండి. పురుషులతో పురుషులు పోవడం ఏంటి, స్త్రీలతో స్త్రీలు పోవడం ఏంటి, పురుషులు స్త్రీలు అవ్వడం ఏంటి, స్త్రీలు పురుషులు అవ్వడం ఏంటి, ఇది పాపానికి పరాకాష్ఠ. మళ్ళీ వాళ్ళ ఫీలింగ్స్ని మనం గౌరవించాలని పెద్ద పెద్ద చర్చా వేదికలు, న్యూస్ లీడర్లు, కామెంట్రీలు, వక్తలు, ఇదంతా ఏంటిది? డెవిల్ ప్రాక్టీస్ ని మరలా చెప్తున్నా. సాతాను చేసిన ఎత్తుగడ వివాహం అనే ఒక వ్యవస్థలో పాన్పని ఒక పవిత్రమైన కార్యాన్ని వాడు ఎన్ని వంకర మార్గాలకు నడిపిస్తున్నాడు చూడండి సొసైటీని. దేవుడు ఆజులు అలా పుట్టించలేదు, దేవుడు ఆజులు అలాంటి కల్చర్ లేదు. ఇది ఎలా వచ్చింది సొసైటీకి అంటే మనిషి రోజు రోజుకి దారుణాతి దారుణంగా పాడైపోడు. పాపం ఎంత తీవ్రతకు వెళ్ళిపోయిందంటే కట్టుబాట్లే కాదు, వివాహానికి కూడా గండి కొట్టేసి మన ఇద్దరం పెళ్లి చేసుకుందారు అన్నారట ఫ్రెండమే. ఇంకే నేవన లెక్క, ఇంకేమైపోతుంది సొసైటీ? ఇలాగే అయిపోయింది సుధుమ కుమార్, ఇలాగే అయిపోయింది ఆ భయంకరమైన లోతు ప్రాంతం. ఏమి సాధించారు? దేవుణ్ణి దెబ్బ తప్ప ఏం సాధించారు చెప్పండి? వచ్చిన వారు పురుషుల్లా కనబడ్డారట, దేవదత్తలు లోతింటికి వచ్చారు. వాళ్ళు దేవదత్తలు అన్న సంగతి కూడా ఇలా తెలియదు ఆ గ్రామీణ, క్షమించండి ఆ పట్టణ ప్రాంతాల వారు. వచ్చిన వారు పురుషులు అనుకుని ఆ పురుషుల్ని మా దగ్గరికి నైట్కి పంపించండి అంటున్నారట. చూసారా, పురుషుల్ని పంపించండి, నీ దగ్గరకు వచ్చిన ఆ కొత్త బంధువు లేరి అని అడిగారట. ఏరేటి? ఒక్కొక్కడిని ఏరేశాడు దేవుడు గుర్తుపెట్టుకుని. ఏమైంది ఆ ప్రాంతం? నలిపేశాడు. చూస్తాడు అనుకుంటున్నాడా? దేవుడు చూస్తాడు 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 చూస్తాడు. ఇలాంటి పాన్పు విషయంలో ఇష్టానుసారంగా పురుషులని స్త్రీలని అక్రమ మార్గాలు అలవాటు చేసుకుని ఏవేవో పదాలు పెట్టుకుని గౌరవంగా ఫీలింగ్స్ని మనం గౌరవించాలని మ్యారేజ్ అవుట్ సైడ్ ఇలాంటి పనులు చేస్తారని చెప్తున్నాను. దేవుడు ఖచ్చితంగా లైఫ్లో పనిష్మెంట్ ఇస్తాడు. జారత్వం చేయవాడు, బైబిల్ అందే జారత్వం చేయవాడు దెబ్బలకి పాత్రుడు. విభిచారం చేయువాడు, జారత్వం చేయువాడు వాడు అవమానానికి కారకుడు, దెబ్బలకు పాత్రుడు. వాడికి కలిగిన అవమానం లైఫ్ లాంగ్ ఉంటుంది అండి, ఎప్పటికీ పోదట. నిజమేనండి, ఇవి లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎప్పటికీ నువ్వు కడుక్కోలో, నువ్వు ఆస్కర్ అవార్డులు తీసుకున్నా, నంది అవార్డులు తీసుకున్నా, నీకు భారతరత్న ఇచ్చినా, నీకు ఒక్కసారి పడిందో లైఫ్ లాంగ్ ఈ మచ్చ నువ్వు మోయాల్సిందేనంట. దేవుడు చెప్తున్నాడు, వాడి జోలికి పోకండ్రా, వాటిల్లో చేయిలు పెట్టుకండ్రా. ఒకవేళ నీకు కంట్రోలింగ్ సెల్ఫ్ లేకపోతే పో, గుడ్ మ్యారేజ్ చేసుకోపోయి నీ పేరెంట్స్తో మాట్లాడు, కూర్చో, అమ్మా నేను ఇలా పవిత్రంగా ఉండలేకపోతున్నాను, నేను పవిత్రంగా జీవించాలనుకుంటున్నాను, నాకు తెలియజేయండి అని అడగండి సిగ్గు లేకుండా. లేదు నేను ఉండగలను అనుకుంటానా, మగాళ్ళలో ఉన్నా. మగాడంటే లూజ్ మైండ్ కాదు, మగాడంటే నేను మరలా చెప్తున్నాను దేనికి కక్కుర్తుపడకుండా బతకడం మగతనం. నిజమైన ఇల్లాల లక్షణం లేదా ఒక స్త్రీ లక్షణం ఏంటి చెప్తున్నా, ఎవరికి గాలి అవకాశం కూడా ఇవ్వకుండా
పవిత్రంగా బతకడం ఆడపిల్ల లక్షణం గుర్తుంది. మానుపు నిష్కల్మసంగా ఉండాలి. ఏ విషయంలో ఎవరు అక్రమమైన మార్గాలకి గౌరవం అని పేరు పెట్టుకుని ఫీలింగ్స్ని గౌరవించాలని ఎవడైనా అంటే నేను చెప్తున్నాను దేవుడు మీ సంగతి చూస్తాడు.